Shalom from Israel. ఇప్పుడు మనం చూస్తుంది మృత సముద్రము. దీనిని డెడ్ సీ అని పిలుస్తాం మనం. From Israel, ఇప్పుడు మనం చూస్తుంది మృత సముద్రము. దీనిని డెడ్ సీ అని పిలుస్తాం మనం. ఇదిగో చూడండి, మృత సముద్రం ఇది కూడా. అటు చూడండి, ఇదంతా కూడా మృత సముద్రం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, దీనిలో ప్రాణి అనేది ఏది కూడా బ్రతకదు. ఏ రకమైన ప్రాణి కానీ, ఏ రకమైనటువంటి జీవి కానీ ఇందులో బ్రతకదు. దాని కొరకు దీనిని మృత సముద్రం, కనీసం చిన్న మొక్క కూడా, చిన్న బ్యాక్టీరియా కూడా ఇక్కడ బ్రతకదు. దానివల్ల దీనిని మృత సముద్రం అని పిలుస్తున్నారు. దీనిని అలా పిలవటానికి గల రెండవ కారణం, దేవుని దృష్టికి సుదోమ గుమ్మారా పట్టణ ప్రజలు భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకుని ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి సుదోమ గుమ్మారా పట్టణాలను గంధకాలతో ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలా ధ్వంసం చేయబడిన ఆ సల్ఫర్ డయాక్సైడ్ లేకపోతే అగ్ని గంధకాలు కురిపించబడ్డ ఆ సముద్రంగా, ఈ సముద్రంలో లేకపోతే ఆ సొదొమ గొమొర్రా అవశేషాలన్నీ దీని క్రింద ఉన్నాయనేది కొంతమంది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చెబుతూ ఉంటారు. సముద్రానికున్న మరొక ప్రత్యేకత ఏంటంటే, మామూలు సముద్రాల్లో ఉన్న ఉప్పు శాతం కంటే ఈ సముద్రాల్లో ఉన్న ఉప్పు శాతం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలు సముద్రంలో 1% ఉప్పు ఉంటే గనక ఈ సముద్రంలో 10% ఉప్పు ఉంటుంది. అంటే అంత ఎక్కువ కలిగినటువంటి ఉప్పు శాతం కలిగింది. మీరు చూడండి ఆ ఉప్పు యొక్క గడ్డలు, ఎలా గెడ్డగట్టాయో, ఆ ఉప్పు నీటి తాకిడికి మట్టి ఎలా గెడ్డగట్టిందో, ఉప్పు అంతా చూడ చూశారండి. ఇదంతా ఉప్పు గెడ్డగా మారిపోయింది. మీరు ఇంకా చూడండి, ఇవన్నీ ఉప్పు గెడ్డలు, ఇదంతా స్వచ్ఛమైన ఉప్పు. ఈ ఉప్పు గెడ్డలు, ఇది నోటితో తాకిన, ఇది కళ్ళల్లో పడ్డ, ఇది మన ఆరోగ్యానికి హానికరమైంది. ఎందుకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఉప్పు శాతం కాబట్టి మన ఆరోగ్యానికి హానికరం. నిజంగా ఈరోజు ఇవన్నీ సందర్శించే కృపను ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ నీటికున్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది మృత సముద్రం అవటం వల్ల ఇందులో ఎవరు మునగరు, తేలతా ఉంటారు. మామూలు సముద్రాల్లో కొంత దూరం లోపలికి వెళ్తే మునిగిపోతాం కదండి. ఈ సముద్రాల్లో నీటిపై పడుకుంటే, చేతులు కాళ్ళు చాపుకుని పడుకుంటే ఇందులో ఎవ్వరు కూడా మునిగిపోరు. ఆశ్చర్యం కదండి. మామూలు నది మీద కానీ, చెరువు మీద కానీ, చిన్న కాలువ మీద కానీ, సముద్రం మీద కానీ మనం అలా పడితే అలా మునిగిపోతాం మనం. కానీ ఈ నీటిలో అలా మునగటం ఉండదు. రండి, మన వారందరూ ఎలా
ఈ నీటిలో తేరుతున్నారో మనము వీక్షించి సంతోషిద్దాం. సముద్రాన్ని ఈరోజు మనం చూడటానికి మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. వీక్షించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో అందరం కలిసి ఎదుగుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.